పది లక్షలు ఇస్తున్నాయంటే అది అది కథం చేస్తుంది, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిన అది కథం చేయబడుతుంది, మళ్ళీ ఇప్పుడు ఈ ఆరు వేలు గిన్నెచ్చుండు ఇల్లు తప్పిల్లు ఇస్తాను లీడర్ల దగ్గరనే ఉన్నాయి ఇదంతా, ఎక్కర్లేదు. ఆయన అన్నాడు కదా ఇప్పుడు హరీశరావు అన్నాడు కదా బీజేపీ లేదు ఏ పార్టీ లేదు అందరు కడపకు 6000 రూపాయలు ఇవి అని చెప్పిండ్రు. వీళ్ళు కండువాలు కప్పుకున్నారు, వాళ్ళు కండువాలు కప్పుకున్నారు, వీళ్ళు కండువాలు కప్పుకున్నారు, అక్కడికి పోయిన చెల్లెలు ఇక్కడికి పోయిన చెల్లెలు అందరు ఏంది కేసీఆర్ గెలిచిండు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి పిల్లలకు తాగుండి తిను నేర్పి పిల్లలు తన్నుకు రాత్రి 4 అయింది ఇక్కడ 4 అయింది 5 అయింది మేము ఇంత నిద్రలు పోలే మా పిల్లలకు, ఒక్కొక్క ఇంటికి ఉద్యోగం ఇస్తాను అన్నాడు. ఆశపడి వేసిన ఓటు నీ పైసలు కాదు ఆశపడి వేసింది, మా పిల్లలు 30 ఏళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఉద్యోగం లేక పిల్లలు ఇస్తలేదు ఎవతి. ఇగో ఇట్లా ఇట్లా లొల్లులు పెట్టించి రాత్రి నా కొడుకు బండి ఇటు వాటి ఇసురు కొడతాను రాత్రి నచ్చే వరకు ఈ పైసల గురించి ఎందుకు లొల్లని తీసుకొని పోయా తెలియదు నాకు నిద్రలు లేకుంటున్నావు నీ పైసలు కాచపడి ఉన్నావా మార్కెట్ పోయి 10 ఏళ్ళ ఐకేపులు పెడితే మొత్తం పనులే లేవా ఆడోళ్ళకు మాట్లాడిందని పక్క పెట్టబడి ఆడోళ్ళని కానీ మొగోళ్ళని కానీ ఇక్కడ ఇది మాట్లాడుతుంది అది మాట్లాడుతుందా ఇట్లా మాట్లాడబెడతారు సారు అందుకే మాట్లాడుతున్నాం మేము ఇట్లా అంతే ఇక అందరికి పైసలు రావాలి మాకు అందరికి ఇంటింటికి వస్తేనే ఓట్లు ఇచ్చినా కూడా తీసుకోవాలి అంతే ఒకళ్ళకి అన్నం పెడతావు ఒకళ్ళకు మా అమ్మను పోతావా అందరికి కడుపు లేదా వాళ్ళకేం అన్నం పెడతావు వీడ ఇస్తారేసి వాళ్ళకేం అన్న పోతావా నువ్వు కూడా అందరికి ఎరికే కదా నీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చే సంగతి అందరికి ఎరికేనా అందరు తిరిగిండ్రు 200 కొరకు అందరం మేము కూలికి పని లేక పాట లేక పోయినామయ్యా అయ్యో ఓ 200 వస్తే బతుకుతామని పోయినాం పోయినందుకు ఆయన కడు వేసుకున్నాడు వాళ్ళ కళ్ళ కొడుకు అది వేసుకున్నాడు ఇక వీళ్ళ కొడుకు ఇది వేసుకున్నాడు అని అయ్యా నిన్న చెంది మమ్మల్ని అనుకోసం ఉంచుకుంటాను వీటికి ఇన్న ఇచ్చుకుంటా పోతాడు మాకేమనిపిస్తాయి చెప్పుండ్రు మేము కట్టం చేసుకొని బతికేటోళ్ళం ఇది అందరికి ఇవ్వాలి లేకుంటే ఇప్పుడు ఇవి కూడా బంద్ కావాలి ఈ టైంలో మాకు సీకబడ వరకైనా తెల్లర వరకైనా కానీ ఇక్కడ సాపలేసుకొని పంట ఆడోళ్ళం మొగోళ్ళం మాకు ఈ 6000 రూపాయలు రానోళ్ళందరికీ మా అంబేద్కర్ కాలనీకి 150 మందికి రాలేదు 150 మందికి వచ్చేదాకా మేము ఓటుకు రాము ఈయన అందరికి ఇస్తానన్నాడు సార్ అప్పుడు అందరికి ఇస్తానన్నాడు సార్ ఇస్తామని చెప్పిండు ఇంట్లో 4 ఓట్లున్నాయి 4 ఓట్లలో వాళ్ళు 2 ఓట్లు వేయరా అని సార్ హరీశ్రావు సారే చెప్పిండు.